జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అయితే ఏమైతదంటే ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, ఏదైనా పని కనిపించే పని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అవిటి కోసమని ప్రతి రాష్ట్రానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని ఇస్తుంది. ఆర్థిక సహాయం ఏందది బాధ్యతని ఇస్తుంది, కానీ వడ్డీ లేకుండా 50 సంవత్సరాల్లో కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం. అదొక స్కీమ్, అన్ని స్కీమ్ల కింద అదొక స్కీమ్. అట్లా మొన్నటి సంవత్సరం 1,00,00,000 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వటానికి. 1,00,00,000 కోట్లలో మనకేదో 3,000 కోట్లది ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వానికి. ఏంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆ స్కీమ్ పేరు. వడ్డీ లేకుండా 50 సంవత్సరాల్లో తీర్చే అప్పు అది కథ. 3,000 స్టేట్ గవర్నమెంట్కి వస్తాయి. వచ్చిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేస్తారంటే ఆ 3,000 కోట్లని ఏ డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్ కొద్ది కొద్దిగా మీరు ఏదైతే పనులు చేసిండ్రో ఆల్రెడీ ఆన్గోయింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవిటికి ఖర్చు పెట్టుకోవచ్చు, కొత్త వీటికి కూడా పెట్టుకోవచ్చు, కానీ మార్చ్ 31 లోపల ఖర్చు చేయాలా, అది నిబంధన అని ప్రతి డిపార్ట్మెంట్కి ఇస్తారు. అట్లా మన ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి ఒక 300 కోట్లు ఇచ్చిండు ఫైనాన్స్ మినిస్టర్. ఆ 300 కోట్లని నేనేం చేసిన 300 కోట్లలో అప్పుడు నేను పెట్టచ్చు అన్నట్టు, ఏ వర్క్ అన్నా దాన్ని పెట్టచ్చు. అంటే ఆల్రెడీ మనం శాంక్షన్ చేసుకున్న వర్క్లు మనం కడుతున్న వర్క్లకే వాళ్ళు ఆర్థిక సహాయం తిరిగిస్తారన్నట్టు. ఆ 300 కోట్లలో 100 కోట్లు మనం నిజామాబాద్ పెట్టినాం, ఆ 100 కోట్లలో 70 కోట్లు మనం నియోజకవర్గం పెట్టినాం. దాంట్లో ఈ బ్రిడ్జ్ ఒకటి ఉన్నది, అది వన్ బాగా. ఫస్ట్ సబ్జెక్ట్ మాట్లాడదాం. ఇలా వీడేమన్నాడు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ డబ్బులు హరీష్ రావు వీనికి కేటాయించిండు, వీడు పనులు చేయించుకుండంట. పనులు చేయించుకున్నావు కదా, సంతోషం. అయిపోయాక ఆ పనుల వివరాలు కేంద్రానికి పంపితే కేంద్రం ఓకే చెప్తే చేసుకున్నాడట, ఇది కూడా ఒప్పుకున్నాడు కదా. రెండు, మూడోది యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ పంపించిండ్రు కాబట్టి వర్కులు అయిపోయినాయి అని యూటిలైజేషన్ సర్టిఫికేట్ పంపించారు కాబట్టి అది బేస్ చేసుకొని ఆర్థిక మంత్రి నాకు లెటర్ రాయడం జరిగింది, ఏమేమి వర్కులు చేసినాం. తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏంటంటే గత 4 ఆర్థిక సంవత్సరాలలో 5,221 కోట్ల రూపాయలు కేంద్రము 50 సంవత్సరాల ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అంటే డొనేషన్ కాదు, దీని మనం ట్యాక్సులు కట్టిన దాంట్లో 42% డివల్యూషన్ వస్తుంది కదా, దానికి సంబంధం లేదు. రాష్ట్ర ఎఫ్ఆర్బిఎం ఎలిజిబిలిటీ ఫర్ లోన్స్కి దానికి సంబంధం లేదు. అదనంగా నరేంద్ర మోడీ గారు వాలంటీర్గా రాష్ట్రాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోండి గ్రామ స్థాయిలో అని ఇచ్చిన డబ్బు. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ డొనేషన్. అయితే ఏమైంది, అలా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వచ్చింది కాబట్టి ఆ డబ్బుల్ని మనం దానికి వాడుకున్నాం, ఇది జరిగింది. దానికి ఆడేదో శాంక్షన్ చేసినట్టు ఒకటొకసారి అంటాడు. మొన్న ఆయన ఇంకా ఆయన తిరుగుతాడు, ఆయన మేమే శాంక్షన్ చేసినామని ఫేస్బుక్లో పెట్టి నేను మళ్ళీ జియో కాపీ చూపించిన, శాంక్షన్ ఎవరు చేసినా చూడు రానని అది బంద్ అయింది. ఇదే కడుక్కోవాలి నేను, ఇక అది ఇప్పుడు ఇవ్వాలన్నా కొత్త 2 సార్లు ఎత్తుకున్నాడు అని 2 సార్లు ఎత్తుకోలేదు, 2 సార్లు బిల్లు లేపలేదు. ఇక నేను అధికారికంగా చెప్తున్నా, ఒకటేసారి బిల్లు వస్తుంది కాంట్రాక్టర్కి, 2 సార్లు రాలేదు. అదొకటి. నిధులు మళ్లించిర్రు అన్నాడు, ఎక్కడికి మళ్లించలేదు. ఇప్పుడు నా 300 కోట్లు ఫైనాన్స్ మినిస్టర్ నాకు అలాట్ చేసిండు కదా, ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ డబ్బుని మన ఆర్థిక మంత్రి హరీష్ రావు నాకు అలాట్ చేసిన 300 కోట్లలో ఏమేమి పనులు చేసుకుంటున్నామో ఆ లిస్టు, పనుల లిస్టు మేము కేంద్ర ప్రభుత్వం పంపిస్తాం. పంపించి వాళ్ళు ఓకే అన్నాకనే ఈ పైసలు వాడతాం. మేము పంపించిన లిస్టే పైసలు వాడుకున్నాం, ఏం మేము నిధులు మళ్ళలేదు. వాడు ఇంట్లో పోలేదు, వాడు జేబులకు పోలేదు. నువ్వేదో సిబిఐ ఎంక్వైరీ అన్నమాట, సిబిఐ కాదు, ఏం పొరపాటు తప్పు జరగలేదు, ఏం పొరపాటు జరగలేదు. ఇది వాడుకున్నావు కదా, ఇక నీ భాషకు వస్తారా రే, ఏమన్నావురా, నీ పేరేందిరా, నీ పేరు వేముల ప్రశాంత్ రెడ్డి అంతేనారా, ఎందుకురా నీ పేరు వేముల ప్రశాంత్ రెడ్డి, నువ్వు వేముల సురేందర్ రెడ్డి గారు అన్న పెద్ద మనిషికి పుట్టినావు కాబట్టి నీ ఇంటి పేరు వేముల అని పెట్టుకున్నావు అంతే కదరా, నువ్వు ఇంటి పేరు మార్చుకోలే కదా. మరి కేంద్రంకి వెళ్ళి వచ్చిన నిధులు, వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన నిధులు, రాష్ట్ర ట్యాక్సులకు సంబంధం లేకుండా అడిషనల్గా ఇచ్చిన నిధులు పేరెట్లు మార్చినవరా? నీ కవిత మొగుడు మార్చమన్నాడా, లేదా నీ కేటిగాని, కేటిగాడు అంటే అర్థమైంది కదరా, కేటీఆర్ నీకు నాకు ఫరకేం తెలుసా? నువ్వు నేను ఒకటే ఊర్లో పుట్టి పెరిగినాం. ఆ ఊరు నాకు తమీజ్ నేర్పింది, నీకు తమీజ్ నేర్పలే. అది ఆ ఊరోళ్ళు నెక్స్ట్ వచ్చే అవకాశంలో నీ ఒళ్ళు పొగరు ఎట్లా దించాలో అదే ఊరోళ్ళు చెప్తారు. అర్థమైందారా? కాబట్టి ఈ సందర్భంగా మీడియా మిత్రులకు చెప్తున్నా, ఇంతకంటే ఎక్కువ ఉన్నతున్నతోడు కాదు. దయచేసి దాంట్లో రెండు అలిగేషన్ చేసిండు ఆయన. నిధులు దారు మళ్ళినాయి, దారి మళ్ళలేదు. కాంట్రాక్టర్కు 2 సార్లు బిల్లు ఇప్పించిండు ప్రశాంత్ రెడ్డి, బిల్లు ఇప్పించలేదు. ఒకటేసారి ఇచ్చి ఉంటారు, అది కూడా మొత్తం ఇచ్చిరులు, అది కూడా ఇంకా నాకు డౌటే. ఒకసారి ఇచ్చి ఉంటారు, ఒకటేసారి ఉంటుంది. రెండోసారి బిల్లు అనే సమస్యనే ఉత్పన్నం కాదు. ఇక 2 నేను మీకు చెప్పినా, మీకు తర్వాత టీవీలో చెప్పుదాం అనుకున్నారేమో కానీ నేను ఇప్పుడే చెప్పేసాను. ఇది ఇక ఎంక్వైరీ అంటవా, సిబిఐ కాదు, సిబిఐ దాని అమ్మ ముగ్గురుతో ఎంక్వైరీ చేయించుకో, ఏం పర్వాలేదు. మా అధికారులు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు మీకు. మీ పనే అది, మీరు 1 రూపాయి పని చేయొద్దు. పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద ఈడీలు, సిబిఐలు, ఇన్కమ్ ట్యాక్స్లు పంపించి మా టైం ఖరాబ్ చేసి తద్వారా పనులు జరగకుండా ఆపాలి. అది మీ ప్లాన్. ఇంకోటి సిబిఐ అంటున్నారా? మరి నీ చాతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి జనరల్ కన్సెంట్ సిబిఐకి ఎందుకు విత్డ్రా చేసిండ్రా? వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే మీ కచరా పర్మిషన్ ఎందుకురా? ఎందుకు జనరల్ కన్సెంట్ విత్డ్రా చేసిండ్రు? ఈ పర్మిషన్ సిబిఐ ఎంక్వైరీ చేస్తారు, బొక్కలేస్తారు బిడ్డ నిన్ను. నువ్వు నీ కమిషన్, నీ బట్టాపూర్ క్వారీ, నీ బట్టాపూర్ క్వారీ మీద ఎందుకు మాట్లాడతలేవురా? ఇంకా బిడ్డ భాష నాకు కూడా వస్తుంది. అమ్మాయి దగ్గర గోకు, అర్థమైందా? రాజకీయ భవిష్యత్తు శూన్యమవుతుంది కొడక. జవాబు ఒప్పుకున్నావు కదా ఇవాళ సెంట్రల్ అసిస్టెన్స్ ఫండ్ అని. బట్టాపూర్ క్వారీ సంగతి ఏందా చెప్పు, జవాబు చెప్పు. 4 రోజులు పట్టినా అది నీకు జవాబు చెప్పనీకే. బిడ్డ నిద్రపోనియా, నీ కల్వకుంట్ల కుటుంబానికి నరేంద్ర మోడీ ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ బలంతో ఓటమి టేస్ట్ చూపించినాం. నువ్వో లెక్కనారా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని భాష మాట్లాడు. అయ్యా అవ దగ్గర పోకు ఇంకోసారి, మర్యాద ఉండదు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.